నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలంలో చెరువు మాదవరం సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ 7 కోట్ల 26 లక్షల రూపాయలు అర్హత కలిగిన ప్రతి పేదకి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది దీంట్లో కులం జోడం మతం జోడం पार्टी जोड़ वर्ग जोड़ी मेद प्रति कुल वाली संक्षेम पधका अंदर जरिए प्रति पार्टी वाली संक्षेम पधका अंदर जरिए एवरकना कोई सांकेत कारण रीत्या एदाइन इबंधे वाट परष दिशा प्रयत्न चस्ता अलागे नूट इरव इतने दादाप वूट मंद पक्का गृह प्रारंभ अवी विविध देश आलनी करे सौकर्य लेकिन विद्युत अधिकार वे वारोज कॉलनी विद्युत स्तंभाल ने अड़ विद्युत सौकर्य कल जरूर अट्ला मंच नीति सौकर्य अला ग्राम पल प्राता तिगत उठे चाल चोट मंच नीति समस्या कोटल प्राप्त काबट्टी चरव माधवर गुटल मेद की नीलू ग्राविटी अंदर वाट अगे सचिवालय इपड़े निधन ग्राम अभिवृद्धि कोसम 15 लक्षल रूपये निधि ग्रमा के केटाईस्ना दाँ विनियोगी ग्राम नायकत् अंदर समिष्ट कल ग्राम सागरी समस्या అలాగే కొన్ని చోట్ల విద్యుత్ సంబంధ సమస్య ఉంది ఈ సమస్యలన్నీ కూడా కేవలం 15 నుంచి 20 రోజుల లోపు పరిష్కరించాలని చెప్పి మన గ్రామ నాయకత్వాన్ని అలాగే ఉప సర్పంచ్ గారిని సర్పంచ్ గారిని మన భవన గారిని ఎంపీటీసీ సభ్యులని అందర్ని కోరుతా ఉన్నాను అందరూ సమిష్టిగా ఉండి ఏ ఏ ప్రాంతాల్లో అయితే పక్షన ప్రజలకు సమస్యలు ఉన్నాయో అవి వెంటనే పరిష్కరించాలి అలాగే 120 పట్టాలు ఇచ్చి 120 ఇల్లు శాంక్షన్ చేసిందే కాకుండా విడిగా గ్రామంలో 76 మందికి కాలనీలు పక్కా గృహాలు మంజూరు చేయడం జరిగింది ఆ 76 మందిలో దాదాపుగా 60 మంది గృహాలు ప్రారంభించుకోనున్నారు వాళ్ళందరూ కూడా చాలా మందికి బిల్లులు పడని పడని కొద్ది మందికి ఏమనుంటే కూడా త్వరలో బిల్లులు పడతాయి ఏమైనా ఎన్నికలప్పుడు రాజకీయాలు మిగతా అప్పుడు అభివృద్ధి సంక్షేమం కలిసికట్టుగా ముందుకు సాగటం మన దేశం మన రాష్ట్రం మన నియోజకవర్గం ఎంతో అధిక జనాభాతో ఉన్నాం మన నియోజకవర్గం కూడా రాష్ట్రంలో దాదాపుగా రెండోదో మూడోదో అతిపెద్ద నియోజకవర్గం 3,05,000 ఓట్లు 5 లక్షల జనాభాతో వందలాది రోడ్లతో ఉన్నాయి చాలా చోట్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామంలో 1 కోటి 20